విశాఖ జిల్లా పెందుర్తి నియోజకవర్గంలో జనసేన పార్టీ తన ఉనికిని దాదాపు కోల్పోయింది. ఆ పార్టీకి కాస్తంత పట్టున్నటువంటి జీవీఎంసీ 75వ వార్డులో పవన్ కళ్యాణ్కి భారీ షాక్ తగిలింది. మొన్నటి జీవీఎంసీ ఎన్నికల్లో జనసేన తరఫున కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి కింటాడు ఈశ్వరరావు సహా దాదాపు 100 మంది ఒక్కసారిగా వైఎస్ఆర్సీపీ పార్టీలోకి వచ్చేశారు. సుజాత నగర్లో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రీసెంట్గా జరిగిన కార్యక్రమంలో ఈశ్వరరావు సహా జనసేన కార్యకర్తలు ఎమ్మెల్యే అన్నంరెడ్డి ఆదిపురాజు పార్టీ కండువాలు కప్పి మరీ సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వైఎస్ఆర్సీపీలో తొలి నుంచి ఉన్న వారికి తగిన ప్రాధాన్యం ఇస్తూనే పార్టీలో వచ్చిన వారికి కూడా తగినటువంటి గౌరవం ఇస్తామన్నారు. అందరూ సమన్వయంతో పనిచేసుకుంటూ అంటూ ఆ ప్రాంతాల అభివృద్ధికి నడుం బిగించాలని కోరారు. ఈశ్వరరావుకి సముచితమైనటువంటి స్థానం కల్పిస్తామన్నారు. ఈశ్వరరావు మాట్లాడుతూ, నియోజకవర్గంలో ఎమ్మెల్యే అదీప్రాప్ చేస్తున్నటువంటి ప్రజాసేవని అంకితభావాన్ని చూసి పార్టీలో చేరానని చెప్పుకొచ్చారు. పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా సేవలు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అన్నంరెడ్డి అజయ్రాజ్, నాయకులు ఇల్లపు ప్రసాద్, కాసు అంజిరెడ్డి, సుండ్రపు అప్పారావు, సుండ్రపు శ్రీనివాస్, వినోద్, గొర్లె రామానాయుడు, ఎల్బి నాయుడు, ఆదిరెడ్డి మురళి, చిన్ని, ఐడి బాబు పాల్గొన్నారు. అయితే జనసేన పార్టీకి చాలా చోట్ల ఇలాంటి పరాభవాలు ఎదురవుతున్నాయి. మొదట్లో పవన్ కళ్యాణ్ మీద నమ్మకంతో వెళ్ళినటువంటి వారు అసంతృప్తితో వైఎస్ఆర్సీపీలోకి జగన్మోహన్ రెడ్డి మీద నమ్మకంతోనే జాయిన్ అవుతున్నారు. దీంతో జనసేనకి చాలా చోట్ల భారీ దెబ్బలు తగులుతున్నాయి.